గ్రంథము 23:24 తీసుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏదనగా, నాకు కనబడకుండా, నాకు మీరు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా కలడా. నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడను నేను కానా. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట చలవిస్తున్నాడు, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా ఉన్నాడా? నాకు కనపడకుండా మీ యొక్క రహస్య మాటలు, మీ రహస్య ఆలోచనలు, మీ రహస్యమైన ప్రతి ఒక్క పనులు నాకు కనపడకుండా వినపడకుండా దాగగలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. అంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, భూమి ఆకాశముల యందు అంతటా నేను ఉన్నవాడను కాను. యెహోవా చూడండి, కీర్తన గ్రంథం 139 చూడు, ఆయన మొదటి నుంచి చదివితే చాలా బాగుంటుంది. యెహోవా నిన్ను పరిశోధించి తెలుసు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేనును అనుకొనిన ఎడల చీకటి అయినను నాకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలే నీకు వెలుగుగా నుండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవుడే అంటున్నారు చెప్పండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుస్తున్నావయ్యా. నేను కూర్చున్నుట నేను లెగుసుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సును నీవు పూర్తిగా ఎరిగి ఉన్నావయ్యా. యెహోవా మాట నా నాలుకకు రాకక మునిపే నా గురించి నీకు పూర్తిగా తెలుసుంది ప్రభువా. వారు వీరు కూడా నీకు చెప్పనవసరం లేదు ప్రభువా, నా గురించి నీవు సమస్తము ఎరిగి ఉన్నావు. కనుక ఈ భూమి ఆకాశములన్నీ కూడా ఒకవేళ నేను దానిని కప్పుకొని దాగి ఉండాలని సముద్రంలోకి వెళ్ళినా, ఒకవేళ భూమిలో సొరంగం చేసుకుని వెళ్ళినా, నేను ఎక్కడ దాగి ఉన్నా నీ కంటికి సమస్తము ఎలా ఉందో చెప్పండి. అది చీకటిలో ఉన్న నేను పగటి వలె నీకు కనపడుతుంది. కనుక నేను దాగి ఉండే స్థలం అనేది నాకు లేదు ప్రభువా. నీకు మరుగైనది ఏ స్థలము ఎక్కడ లేనే లేదు. కనుక నన్ను కాపాడు ప్రభువా. నా మనస్సు ఎరిగినవాడు, కనుక నా బలహీనతలను ఎరిగినవాడు నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి,
దేవుని సన్నిధిలో సాగిలా పడుతున్నాడు. దేవుని సన్నిధిలో సాగిల పడుతున్నాడు కనుక దేవుని సన్నిధిలో నేనైతే మనుషులను మొప్పి పెడుతున్నాను, మనుషులను మాయ చేస్తున్నాను, కానీ నీకు మరుగైనది ఏదీ లేదు. ఏ మనుష్యుడు కూడా నిన్ను మోసగించలేనే చెయ్యనే చేయలేడు. నిన్ను ఏకరీతిగా సమస్త మానవ జాతిని నిర్మించిన దేవుడు, మీరు ఎలా వస్తున్నారు, ఎలా వెళుతున్నారు, ఆసక్తి కలిగి ఉన్నారా, ఆసక్తి లేని వారుగా వస్తున్నారా, కనుక మీ యొక్క ఆసక్తి అంతా కూడా దేవుడు కన్నులారా చూస్తున్నాడు. కనుక మీ ప్రవర్తనంతా ఎరిగిన దేవుడు, కనుక మీ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు, కనుక మీలో ఉన్న ప్రతి ఒక్క తలంపు కూడా ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ మాటలు, మీ క్రియలు, మీ ప్రవర్తన అంతా ఎరిగిన దేవుడు చూడండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము అక్కడ ఏమంటున్నారు చూడండి, 20వ వాక్యం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు. కొండములు చెప్పుస్తున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. నీవు చేసే పని తప్పని తెలుసుకోకుండా నీవేం చేస్తున్నావు చెప్పండి? అపనిందలు మోపుస్తున్నావు. ఇట్టి పనులు నీవు చేస్తున్నా నేను మౌనినయ్యుంటిని. నేను నీ పక్షాన మౌనముగా ఉన్నాను. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. కేవలము నేను కూడా నీలాంటి వాడనని నీవు అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుణ్ణి మరచిపోయిన వారులారా దీని యోచించుకొనుడి. దీనిని మీరు ఒక్కసారి యోచించుకొనండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. లేని ఎడల మిమ్మల్ని ఏమన్నారు చెప్పండి? చీల్చివేయుదును. సీల్ చేస్తాను. తప్పించువాడెవడును? నా లేకపోవును. మిమ్మలను తప్పించేవాడు ఒక్కడు కూడా నా చేతిలో నుండి ఎవడు లేడు. నీవు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తించే ప్రవర్తన, నీవు నా మందిరానికి వచ్చే విధానం, నువ్వు నా మందిరంలో ఆసక్తిగా వస్తున్నావు, ఆసక్తి లేకుండా వస్తున్నావు, ఆయన కంటికి మరుగైనది ఏదీ లేనే లేదు. నీ ప్రవర్తన ఎరిగినవాడు, నిన్ను బాగా తెలుసుకున్నవాడు, నీ ఆలోచన ఎరిగినవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆయన నీ గురించి సమస్తము ఎరిగినవాడు, నీ ఆలోచన ఎరిగినవాడు, నీ ప్రవర్తన ఎరిగినవాడు. కనుక మీరు దేవుడు అంటున్నాడు, నీవు అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? కేవలము నేను నీ వంటి వాడను, నీ వంటి దానని అనుకుంటున్నావు. దేవుడు మర్చిపోతాడులే, ఆయన అలాగే చూస్తుంటాడులే, మనం ఇలాగే వెళ్తుంటాంలే, ఇలాగ వస్తాంలే, కాసేపు వెళ్దాం అంటాం, కాసేపు వద్దంటాం, లేదంటే మానేస్తాం, ఇంకోసాటికి వెళ్తాం అనుకుంటున్నారు మీరు. కానీ దేవుడు అక్కడేమంటున్నారు చెప్పండి? ఒకరోజు నేను నీ ప్రవర్తన, నీ క్రియలు, నేను చేసిన మేళ్ళన్నీ నీ ఎదుట పెట్టి, ఒకరోజు నేను వాటిని అన్నిటినీ నీ ఎదురు పెట్టి, దేవుడు అంటున్నాడు, ఒకరోజు నేను నిన్ను గద్దిస్తా. నా చేతి నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఒక్కడు కూడా లేడు. కనుకని దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు దానికి తగినట్లుగా మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందితే శిక్ష మన మీదకి రాదు. మారు మనస్సు లేకపోతే ఏమవుద్ది చెప్పండి? దేవుడు నిన్ను ఈరోజు మందిరంలో పెట్టి ఒక యవ్వనుడా, ఒక వృద్ధుడా, ఒక వృద్ధురాల నీ ప్రవర్తన సరి చేసుకో. ఎందుకు చేసుకోమంటున్నాడు?
నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు నీ విషయాన్ని బాగా ఎరిగి ఆయన శిక్షించటం కొట్టడం ప్రారంభిస్తే ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని నా చేతి నుండి తప్పించేవాడు లేడు అని. కనుక ఆ విషయంలో మనము దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క ఆయన మనలను కొట్టకమునిపే, ఆయన శిక్ష విధించకమునిపే మీరేం చేయాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలని దేవుడు మానవ జాతికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కనుక మనము ఏది జరిగినా ఇది దేవుని చిత్తం అనుకుని నీ విశ్వాసములో నుండి ఎన్నడూ నీవు తొలగిపోకుండా నువ్వేం చేయాలి చెప్పండి? మారు మనసు పొంది ఆయనకు మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుకని చూడండి, యోహాను సువార్త 21:15-18 భోజనము చేసిన తరువాత వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. యేసు ప్రభువారు వారు భోజనము చేసిన తర్వాత ఆయన సిలువ త్యాగము ద్వారా ఆయన సిలువలో మరణించి ఆయన శిష్యులందరికీ కూడా మరి జరిగేది జరగబోయేది సమస్తము కూడా శరీరధారిగా ఉన్నప్పుడు సమస్త విషయాలన్నీ తెలియపరిచారు. కనుక మీ విశ్వాసము చెడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సాతాను మిమ్మలను గోధుమలను సల్లించినట్లుగా సల్లించాలని కోరుకొని ఉన్నాడు. గోధుమలను జల్లిళ్ళలో వేసి ఏ రీతిగా జల్లిస్తే ఏ రీతిగా గోధుమలు పైకి వస్తాయి? కిందున్న తాలు మట్టి ఏమవుతుంది చెప్పండి? కిందకి వెళ్ళిపోతుంది. ఈ గోధుమలు మట్టిలో నుండి ఆ చెత్తలో నుండి బయటికి రావాలి అంటే ఆ జల్లిళ్ళలో అటు ఇటు తగులుతున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అనేక దానికి దెబ్బలు తగులుతూ ఉంటాయి గోధుమలకు. కనుక దేవుడు అన్నాడు, అలాగున మంచి, ఆయన ఏమంటున్నారు చెప్పండి, చెత్తలో నుండి మట్టిలో నుండి నిన్ను శుద్ధి చేసేటప్పుడు. కనుక బంగారాన్ని వేడి చేస్తే బంగారం ఏమవుతుంది చెప్పండి? మేలిమి బంగారముగా మారిపోతుంది. దానిలో ఉన్న ఏ యొక్క మహిళము ఉండటానికి వీలు లేదు. అలాగున నిన్ను సువర్ణములాగా శుద్ధి చేసేటప్పుడు కొన్ని శ్రమలు నీకు కలుగుతాయి. కనుక ఇదిగో జరగబోయేది ఇది, మీ విశ్వాసము, దేవుడు అన్నాడు మీ విశ్వాసము తగ్గకుండా మీరు మీ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఆయన శిష్యులను హెచ్చరిక చేశాడు. కానీ పేతురు ఏం చేశాడు చెప్పండి? అలాంటి వాణ్ణి కాదు ప్రభువా, నేను
ఎవరు ఏది అయినా సరే నేను మాత్రం ఎన్ని శ్రమలు కలిగినా నేను నిన్ను విడవను ప్రభువా, నీ సన్నిధిలోనే నేను ఉంటాను అన్నాడు. కనుక ఆ మాట మీద ప్రభు అన్నాడు, ఈరోజే ఈ రాత్రి కోడి కుయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు నీవు మాట్లాడతావు. అంటే లేదు ప్రభువా, ఈ విషయంలో నేను మాట తప్పనయ్యా అనే మాట ఇచ్చాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? మాట తప్పాడు. ఎందుకు తప్పాడు? ప్రాణ భయం కలిగింది. యేసు ప్రభువారిని చిత్రహింసలు చేసి ఆయనను ఈడుచుకుని కొడతా వెళతా ఉంటే పేతురు తనకు ఇక తట్టుకోలేక ఆ భయము, ఆ దెబ్బలు, ఆ మరణ వేదన, ఆ భయములో అతను ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా ఇక యేసు ప్రభు నాకు తెలియనే తెలియదని ముమ్మారు బొంకాడు. యేసు ప్రభు చెప్పినట్టు ఆ కోడి కూచింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. పేతురు మనస్సు ఎరిగున్నాడు, వారి ఆలోచనల్ని తెలుసుకుని ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, పేతురు ఈ బండ మీద సంఘమును కట్టేది నీవే, నా పరలోక ద్వారములు, పరలోకములో ఉన్న ద్వారాలు నీ ద్వారాగానే తెరవబడతాయి. కనుక ఈ భూమి మీద పరిశుద్ధమైన సంఘము స్థాపించబడేది నీ ద్వారాగాని. కనుక నీవు బండవు అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. కానీ ఈ విషయంలో నాకు కలిగే శ్రమలో మీరు నిలబడతారు అని మీరు అంటున్నారు, కానీ మీరు నిలబడలేరు. కనుక ఈ విషయంలో మీరు నిలబడలేరు. తిరిగి మరలా నేను లేచిన తరువాత మిమ్మల్ని నేను బలపరుస్తాను, అంతవరకు మీ విశ్వాసం నిలకడగా ఉండనివ్వండి అని అన్ని ప్రభు చెప్పాడు. ఈ లోక ప్రాణ భయంతో అబద్ధాలాడేవారు అబద్ధాలాడారు, అలాగనే ఇంటికి వెళ్ళవలసిన వారు వెళ్ళిపోయారు. చేపలు పట్టుకోవటానికి కూడా కొంతమంది మరలా తిరిగి వారి వృత్తిలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభు మాటలన్నీ మర్చిపోయారు. ఆయన మరణపు యొక్క వేదనలు, ఆ మరణము యొక్క ఘోరమైన శిక్ష, మరి ప్రపంచంలో ఉన్న అధికారులు, అక్కడ ఉన్న వారు అందరు అధికారులు అందరూ కూడా అంత మరణ వేదన, భయంకరమైన శిక్ష, అందరూ ఏకపక్షముగా తీర్పు తీర్చినప్పుడు మరి ఏ మనుషుడు కూడా ధైర్యం సాలనే సాలదు. కనుక ఏ ఒక్కరు నిలబడలేరు. అలాంటి ఒక మరణ శిక్ష సమస్త లోక పాపములన్నీ మోయటానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు నా శ్రమలలో మీరు అప్పుడు పాలు పొంపులు కలిగి ఉండరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆ మాట పేతురు విన్నాడే, కానీ మామూలుగా శరీరానుసారమైన ప్రేమతో ప్రభువా నేను మాత్రం నిన్ను విడవనయ్యా, ప్రాణం పోయినా అని అన్నాడు. కానీ ప్రాణము పోతుందని చెప్పి అబద్ధాలాడి ప్రాణాన్నే కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ప్రాణం పెడతానన్న పేతురు ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏం చేశాడు చెప్పండి? అబద్ధాలు, అబద్ధాలు మీద అబద్ధాలు ఆడాడు, ఒట్లు పెట్టుకున్నాడు. యేసు ప్రభు ఎవరో తెలియదని ఒట్టు కూడా పెడతానన్నాడు. అంత ప్రేమించిన పేతురే అలాగైపోతాడని ప్రభువు తెలుసు. కనుకనే ప్రభు ఆ విషయాలన్నీ ఎరిగి తర్వాత ఆయన పునరుద్ధాన శక్తివంతుడై ఆయన వారి మధ్యలో ఉండి వారికి ఆహారం పెట్టి వారితో కలిసి మెలిసి ఉండి పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నిజముగా? అంటే ప్రేమిస్తున్నాను ప్రభువా అని అంటున్నాడు. ఎలాంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ గురించి అడుగుతున్నాడు యేసు ప్రభు? ఆ ప్రేమ అయితే మొదటిగా అన్నాడు, నా గొర్రె పిల్లలను నీవు మేపు. తర్వాత అన్నాడు, నా గొర్రెలను నీవు కాయి అన్నాడు. ఆ తర్వాత మరలా ఏమన్నాడు చెప్పండి? గొర్రెలను ఏమన్నారు చెప్పండి? నా గొర్రెలను మేపుము, నా గొర్రెలు బాగా నీవు మేపుము అని చెప్పారు. చెప్పినప్పుడు పేతుర్ని ఒకే మాట మూడు సార్లు అడిగేపాటికి
అతనిలో ఉన్న మనస్సాక్షి యథార్థమైనది కాదు కనుక మరలా నేను తప్పిపోతానేమో ప్రభువా అని చెప్పి తన మనస్సాక్షిని, నేను మాట ఇచ్చేది పెదాల మీద ఇస్తున్నా కానీ మళ్ళా శ్రమ కలిగితే తప్పిపోతానేమోనని చెప్పి తక్షణమే ప్రభు పాదాల మీద పడి వ్యసనపడి, ప్రభువా నా మనస్సాక్షి నీకు సమస్తము తెలిసాయా, నేను ఎంత బలహీనుడినో నీకు తెలిసాయా, కనుక నీవు బలపరిస్తేనే నేను బలవంతుడు నవ్వుతాను, కానీ నా బలము నా మాట నాలో ఉన్న గొప్పతనం అంతా నీకు తెలిసాయా, కనుక ప్రభువా అని చెప్పి పాదాల మీద పడి ఏమంటున్నాడు చెప్పండి, నా గురించి నీకు సమస్తము తెలిసే ఉన్నది ప్రభువా, ఇక మీరు నన్ను అడిగితే నా మనస్సాక్షి నా శరీర బలహీనతలు నీవు ఎరిగి ఉన్నావు కనుక నన్ను నీవు క్షమించగలిగే దేవుడు నువ్వేనయ్యా అని చెప్పి ప్రభు పాదాల మీద పడిపోయారు. అలాగే యేసు ప్రభుని మరి ఎంతగానో ప్రేమించిన యోహాను గారు ఆయన మార్గాలు తెలియపరిచాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పులు ఇప్పటానికైనా ఆయన మాట వినటానికైనా నేను తగినవాడను కాను అని సాక్ష్యమిచ్చాడు. ఆ తర్వాత చూడండి మత్తయి సువార్త 3:14 నుంచి చూడండి, 14వ వచనాన్ని చూడండి. అందుకు యోహాను నేను నీ చేత బాప్తీసము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా ఆయనను నివారింపజూచెను కానీ యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చు ఇలాగు జరిగి ఉన్నది, ఇప్పటికి ఇలా కానిమ్ము. యోహాను గారు అంటున్నాడు, అయ్యా నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడు, నేను ఏ పాటి వాడిని ప్రభువా, కనీసం నీ చెప్పులను ఇప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభువా, కనుక నీవు అగ్నితో శక్తివంతుడివయ్యా, దేవుని కుమారుడివయ్యా, ఆకాశములో నుండి మరి అక్కడికి ఒక శబ్దం వచ్చి ఈయన దేవుని కుమారుడు, ఈయన మాటను మీరందరూ వినండి అని కూడా శబ్దం అక్కడున్న వారందరికీ వినపడే విధముగా ప్రభు ఆ రక్షణ పొందిన తర్వాత అందరు కూడా ప్రభు మాట వినే విధముగా ఆకాశములో నుండి ఒక శబ్దము వినపడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి యోహాను గారు ఏమంటున్నాడు చూడండి, యేసు ప్రభుని శ్రమ కలిగినప్పుడు శరలో ఉన్నప్పుడు ఆయనను శరసాలలో వేసి చిత్రహింసలు చేస్తున్నప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడని సాక్ష్యం చెప్పిన యోహాను గారు ఏమంటున్నాడు చెప్పండి, శరసాలలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, లోకా సువార్త 7:18 చూడండి, 18 నుంచి 18 వచనం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియచేసిరి అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోయేవాడవు నీవేనా నేను మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ఎక్కడ పంపారు చెప్పండి, ప్రభువునొద్దకు. ఆయన చెప్పులు కూడా ఇప్పటానికి నేను తగిన వాడిని కాదు, ఆయన సర్వ సృష్టికి దేవుడు అన్న యోహాను గారు శ్రమలో అతనికి మరణశిక్ష వచ్చిన సమయంలో అతని మరణ వేదనలో దేవుడే వచ్చి నన్ను ఎందుకు విడిపించడు, యేసు ప్రభు వచ్చి నన్ను ఈ శరసాలలో నుంచి ఎందుకు విడిపించడు, నిజంగా ఆయన దేవుడైనా చెప్పండి,
నిజంగా దేవుడైతే వర్షం వచ్చుద్దా? అంతేనా రాణిమ్మ గారు? ఏమన్నారు చెప్పండి. అక్కడ అక్కడ యమహాన్ గారు ఇంత సాక్ష్యం చెప్పి అనేక మంది హృదయాలు కదిలించి కఠినమైపోయిన వారందరూ కూడా హృదయాలు బద్దలు కొట్టుకుని బాప్తిసము పొంది యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నారు. కానీ అతనికి బాధ కలిగినప్పుడు, అతనికి సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభుని ఏమంటున్నాడు చెప్పండి? రాబోయేవాడు ఇంకొకడు ఉన్నాడా లేకపోతే నీవేనా? అంతేనా? ఏమన్నారు చూడండి, రాబోయేవాడు నీవేనా? నీవేనా? మేము మరి ఒకరి కొరకు లేకపోతే మరి ఒకరి కొరకు నేను కనిపెట్టవలేనా? కనిపెట్టుకోవాలా చెప్పండి. యేసు ప్రభునే అనుమానించాడు చూడండి. మన విశ్వాసం ఏం పాటిదో చూడండి. అందుకే పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు.